నిజమైన అద్భుతం ఒకరోజు సాయంకాలం ఒక వ్యాపారి వీధిలోని తన దుకాణాన్ని కట్టేసి ఆ రోజు వసూలైన మొత్తాన్ని చిన్న సంచిలో తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్లి వీధి మలుపు తిరిగేటప్పుడు హఠాత్తుగా ఓ యువకుడు ఆయన చేతిలో డబ్బు సంచి లాక్కుని పరిగెట్టాడు దొంగ దొంగ పట్టుకోండి ఆయన రుస్తూ ఆ యువకుడు వెంట పరిగెత్తాడు వ్యాపారి ఆయనతో పాటు మరికొందరు కలిసి ఆ యువకుడిని తరివి పట్టుకుని కోత్వాలు కాగించారు క్షమించండి తెలియక చేశానంటూ యువకుడు కోత్వాలు కళ్ళవేబడి కళ్ళవే పడి వేడుకున్నాడు తెలియక చేసావా దొంగ కథవ అంటూ కోత్వాల పట్టరా పట్టరాన్న ఆవేశంతో ఒక్క తన్ను తన్నాడు యువకుడు ఎగిరి దూరంగా పడ్డాడు అంతే దాన్ని గొప్ప అవకాశంగా భావించి యువకుడు ఒక్క గెంతులు లేచి పరుగులు అంకించుకున్నాడు కోత్వాల బటులు వారి వెంటబడ్డారు అప్పటికే చీకటి కమ్ముకుంటోంది యువకుడు బటుల చేతికి పట్టుబడకుండా అడ్డదిట్టంగా పరిగెడుతూ పట్టణం పొలి చేరుకున్నాడు మరికొంత దూరంలో చిన్న నా ఉంది వాడు అడవిని సమీపిస్తుండగా వెనక నుంచి బలంగా అడుగులు చప్పుడు వినిపించింది బాట కడమ వైపున చిన్న కుటీరం కనిపించింది కుటీరం నుంచి ఒక దీపం కాంతి బాట మీద పడుతోంది ఆ యువకుడు అప్పటికే బాగా అలిసిపోయాడు తన శక్తిని అంతా కూడగట్టుకుని కుటీరం చేరుకోవడానికి ప్రయత్నించాడు కాలికి ఏదో తగలడంతో కింద తలకు బండరాయి కుద్దుకుని స్పృహ కోల్పోయాడు కొత్వాలు బటులు అతనికేసి వచ్చారు గాని చీకట్లో వారి జాడ తెలుసుకోలేక తిరిగి వెళ్ళిపోయారు కొంతసేపటి కుటీరం నుంచి వచ్చిన ముని స్పృహ కలిపి కోల్పోయి పడి ఉన్న యువకుడిని చూసి వాడి మొహం మీద నీళ్లు జల్లి లేపాడు మెల్లగా కుటీరం లోపలికి తీసుకెళ్లి తినటానికి ఫలాలు ఇచ్చి సేద తీర్చాడు ముని కుటీరంలోనే కొంతకాలం ఉన్నాక కొత్తవాలు బటుల బేడత ఉండదని ఆ యువకుడు మహాత్మా నేను ఇక్కడే ఉండి తమ సేవలు చేసుకోవడానికి అనుమతించండి అన్నాడు కరుణామయుడైన ముని ఆ యువకుడిని తన శిష్యుడిగా అంగీకరించాడు కొన్ని రోజులు గడిచాయి ముని ఉపదేశాలు వినటం వల్ల ఆయన తన జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించడం వల్ల ఆ యువకుడి మనసు క్రమంగా మంచి మార్గంలోకి మళ్ళీంది వాడు మునికి శుశ్రూషలు చేస్తూ అక్కడే ఉండిపోవాలనుకున్నాడు మునికి నిజంగానే శిష్యుడే రాక్ష ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాడు కొన్నాళ్ల తర్వాత ముని కాలధర్మం చెందాడు అప్పటికే శిష్యుడు కూడా ప్రేమానంద స్వామి అనే గొప్ప జ్ఞానిగా పేరు వచ్చింది చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఆయన దర్శించుకుని ఆశీసులు పొందేవారు కొందరు శిష్యుల కోరిక మేరకు ఒక రాజు ఆయన పట్టణానికి పట్టు పట్టణానికి వచ్చాడు తన దర్శనానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన భగవత్ లీలల గురించి జీవితంలో జరిగే అద్భుతాలను గురించి ప్రసంగించాడు ప్రజల మధ్య కూర్చుని ఆయన ప్రసన్న ప్రసంగం విన్న వృద్ధుడు అందరూ వెళ్ళిపోయాక ఆయన సమీపించి పాదాలు తాకి నమస్కరించి మహాత్మా నేను ఆ భగవంతుడి దరిదాపులకు రాగలిగితే అదే గొప్ప అద్భుతం నేను పట్టణానికి కోత్వాలుగా పనిచేసే కఠినంగా ప్రవర్తించాను క్రూరమైన జీవితం గడిపాను నా జీవితంలో దేవుడి దయకు పాత్రమయ్యే అద్భుతం జరుగుతుందంటారా అని అడిగాడు తప్పక జరుగుతుంది మిత్రమా ఒకనాడు నేను దోషిగా నీ పాదాలపై పడ్డాను ఆ రోజు నువ్వు నా ప్రా పాదాలను స్పృశించావు ఇదే ఒక అద్భుతం కాదా ఒక దొంగ దేవుడి కరుణకు పాత్రమైనప్పుడు ఆ దొంగను శిక్షించిన కోతవాళ్ళు దేవుడి కరుణకు పాత్ర కాకుండా పోతాడా అన్నాడు మందహాసం చేస్తూ వృద్ధుడికి ఏమీ అంతుపట్టక వింతగా చూస్తుండిపోయాడు అప్పుడు ఆయన గోవిందుడి పేరుతో అలరిచెలరుగా తిరుగుతున్న తనను ప్రేమానంద స్వామి చేసిన సంఘటన గురించి ఏమాత్రం దాపరినట్లు లేకుండా వృద్ధుడికి వివరించాడు వృద్ధుడు కన్నీళ్లు కారుస్తూ ప్రేమానంద స్వామి పాదాలకు మోకరిల్లాడు ఎందుకంటే మంచి గొప్ప కథలు వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి